హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జారీ చేయబడినటువంటి 20 పోస్టులకు సంబంధించిన కాంట్రాక్ట్ జాబ్స్కు సంబంధించినటువంటి వివరాలని చూద్దాం. ఈ వివరాల్లోకి వెళ్ళే ముందు, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా మనం తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలో సీడ్ ఆఫీసర్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో సీడ్ ఆఫీసర్స్ పోస్టులు జారీ చేయబడ్డాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయబడ్డది. దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిలో నుంచి డైరెక్ట్గా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ కింద చూడండి, నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సీడ్ ఆఫీసర్ కాంట్రాక్ట్ అని ఉంది. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయినప్పుడు ఇక్కడ మనకు ఒక టేబుల్ వస్తుంది. ఆ టేబుల్లో ఏముందంటే, ద తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్నాడు. సీరియల్ నెంబర్ పర్టికులర్స్ డౌన్లోడ్ అన్నాడు. ఫస్ట్ది అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ సీడ్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అన్నాడు. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అన్నాడు. తర్వాత నోటిఫికేషన్ అన్నాడు. నోటిఫికేషన్ దగ్గర మనం క్లిక్ చేద్దాం. నోటిఫికేషన్ అపియర్ అవుతుంది మనకి, చూద్దాం, డౌన్లోడ్ అందాం. ఇప్పుడు నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీడ్స్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ ఇన్ TSSDCL. అప్లికేషన్ ఫామ్ క్యాన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద వెబ్సైట్ www.tssdcl.org. ద డీటెయిల్స్ ఆర్ హియర్ అండర్ అని ఇచ్చింది. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 20. అయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూద్దాం. ఇష్యూ ఆఫ్ అప్లికేషన్స్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఫ్రమ్ February 2, 2020. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫీల్డ్ అప్లికేషన్ 17/2/2020. అంటే జస్ట్ 15 డేస్ టైం ఇచ్చిండు. ఈరోజు ఫోర్త్ కాబట్టి ఇంకా 10 డేస్ టైం ఉందంటే 13 డేస్. డేట్ అండ్ వెన్యూ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏం చెప్పిందంటే, BSc అగ్రికల్చర్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద ICAR. ఐక కన్సాలిడేటెడ్ పే ఎంత అంటే 35,000 per month. అంటే మొత్తంగా శాలరీ ఎంత వస్తుందంటే 35,000 వస్తుంది. దీనికి సంబంధించిన ఏజ్ క్వాలిఫికేషన్ ఒకసారి చూస్తే, మినిమమ్ 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమమ్ 44 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ అప్ టు 5 ఇయర్స్ ఫర్ SC ST క్యాండిడేట్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే, an application fee 500 rupees has to be paid. An application fee 300 rupees has to be paid by SC ST PSC. SC ST PSC లకు మాత్రం 300 rupees, మిగతా వాళ్ళకి 500 rupees అప్లికేషన్ ఫీ ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్, డిమాండ్ డ్రాఫ్ట్ DD లేదా బ్యాంకర్స్ చెక్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ TSSDC లిమిటెడ్ హైదరాబాద్ ఆఫ్ ఎనీ నేషనలైజ్డ్ షెడ్యూల్డ్ బ్యాంకుల్లో తీసినటువంటి డీడీ ఆర్ చెక్ TSSDC లిమిటెడ్ హైదరాబాద్ పేరిట పంపించాల్సి ఉంటుంది. ద ఫీ వన్స్ రిమిటెడ్ షెల్ నాట్ బి రీఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఫెయిల్యూర్ టు పే ద అప్లికేషన్ ఫీ వెర్ ఎవర్ అప్లికేషన్ విల్ ఎంటైల్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేసుకో. ద అప్లికేట్స్ మే డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ద వెబ్సైట్ www.tssdcl.org అండ్ సబ్మిట్ ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్స్ బై పోస్ట్ టు ద ఫాలోయింగ్ అడ్రస్ అండ్ ఆర్ బిఫోర్ 5 PM లోపల ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం లేదు. అప్లికేషన్ ఫామ్ని మాత్రం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఆఫ్లైన్లో అంటే డైరెక్ట్గా మనం ఆఫీస్లో ఎప్పుడు ఇవ్వాలి అంటే TSSDCL ఆఫీస్లో
ఫిబ్రవరి 17th 5 PM లోపల ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నాడు, వేకెన్సీస్ అన్నాడు, రిక్రూట్మెంట్ అన్నాడు. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మస్ట్ బి కెప్ట్ రెడీ బై ద క్యాండిడేట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్. వెరిఫికేషన్ అప్పుడు జాబ్లో ఒకవేళ సెలెక్ట్ అయితే వెరిఫికేషన్ అప్పుడు ఏ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంచుకోవాలా, దగ్గర పెట్టుకోవాలనేది చెప్పడం జరిగింది ఇక్కడ. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 10th క్లాస్ ఆన్వర్డ్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టుకోవాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్, ఎవరైనా ఎంప్లాయర్ అయ్యుండి ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో లేదా వేరే ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిజర్వేషన్, క్రిమి లేయర్ ఇవన్నీ మన క్యాష్ని బట్టి వర్తిస్తాయి. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అన్నాడు ఇక్కడ. సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్, ద సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్ షెల్ బి ఫ్రమ్ ద సబ్జెక్ట్స్ మెన్షన్డ్ ఫర్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ బీఎస్సీ అగ్రికల్చర్. బీఎస్సీ అగ్రికల్చర్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవే సబ్జెక్ట్స్ సిలబస్గా ఉంటుంది. ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్, ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ విల్ బీ మేడ్ బై రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్. ఆబ్జెక్టివ్ టైప్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని ద్వారా సెలెక్షన్ ఉంటుంది. ద ఫైనల్ సెలెక్షన్ టు దీస్ పోస్ట్ విల్ బీ బేస్డ్ అండ్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. రిటర్న్ ఎగ్జామినేషన్లో సాధించినటువంటి మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలెక్షన్ అనేది చేయబడుతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ పర్టికులర్స్ ఆన్ ద డే ఆఫ్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అండ్ ఇఫ్ ద పర్టికులర్స్ ఫర్నిష్డ్ బై హిమ్ హర్ ఇన్ ద అప్లికేషన్ డు నాట్ టాలీ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్డ్ బై హిమ్ ఆర్ హర్, దెన్ హిస్ ఆర్ హర్ క్యాండిడేట్ విల్ బీ రిజెక్టెడ్, డిస్క్వాలిఫైడ్ వితౌట్ ఎనీ ఫర్దర్ కరెస్పాండెన్స్. ఓకే, ఎవరైనా హైయెస్ట్ క్వాలిఫికేషన్స్, హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. చేస్తే ఎందుకు చేయాలంటే దానికి కూడా ఒక 5 మార్క్స్ కేటాయించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఒక 5 మార్క్స్ కేటాయించడం జరిగింది. మొత్తంగా 100 మార్కుల ఎగ్జామ్ ఉంటే 90 మార్కుల రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఒక 5 మార్కులు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఇంకో 5 మార్కులు ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అనేది. ఇక్కడ చూడండి ఎనెక్సర్ 3లో క్లియర్గా ఇచ్చిండు, స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీడ్ ఆఫీసర్స్ అని ఇచ్చిండు. రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ 90 మార్క్స్ ఉంటాయి. హయ్యర్ క్వాలిఫికేషన్కి 5 మార్క్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ 5 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి రిటర్న్ 100 మార్క్స్కు ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ మాత్రం 90 మార్క్స్కే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఖాళీల వివరాలు ఇచ్చిండు. ఇక్కడ మొత్తము చూస్తే జనరల్లో 10 పోస్టులు, ఉమెన్ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వారీగా ఓసీ, బీసీఏ, బీసీబీ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి వెబ్సైట్లోకి లాగిన్ అయి చూస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ద డీటెయిల్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏజ్ అన్నిటి గురించి. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఫామ్ చూస్తే మనకు క్లియర్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఖచ్చితంగా వాడు ఏమన్నాడంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎఫిక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నాడు. అంటే రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోని ఒకసారి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది వితౌట్ గెజిటెడ్ సిగ్నేచర్. ఇంకా నెక్స్ట్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషను, తర్వాత ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం, ఏవైతే సర్టిఫికేట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో ప్రతి సర్టిఫికేట్ మీద కూడా గజిస్టర్డ్ సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి, గజిస్టర్డ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి, అంటే అటెస్టేషన్ చేసి ఉండాలి ఖచ్చితంగా. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏవైతే సర్టిఫికేట్స్ అప్లికేషన్తో పాటు ప్రొడ్యూస్ చేస్తున్నామో, అప్లికేషన్లో అడిగాడో ఆ సర్టిఫికేట్లన్నింటి జిరాక్స్ కాపీల మీద గజిస్టర్డ్ హెడ్మాస్టర్ సిగ్నేచర్ ఉండాలి, అటెస్టేషన్ చేసి ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఓకే, మరెందుకు ఆలస్యం, మంచి శాలరీ, తెలంగాణలోనే ఉద్యోగం, లేట్ చేయకండి. ఇక 13 రోజులే అవకాశం ఉంది లాస్ట్ డేట్కి, కాబట్టి తొందరగా అప్లై చేయండి, తొందరగా జాబ్ సంపాదించండి. ఓకే, థ్యాంక్ యూ.
Bye.